ఎవరైనా ఒక్కసారే మోసపోతారు ప్రతిసారి మోసపోరు నిరుద్యోగుల విషయంలో కూడా అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని నమ్మి ఓటేసి మోసపోయారు మళ్ళీ ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేరు మీరు రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రతిపక్షంలో చెప్పి ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు మెగా డిఎస్ ఇస్తానని చెప్పింది మీరే ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని చెప్పింది మీరే అది ఒక పోస్ట్ భర్తీ చేయలేదు కాగా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో మీరు ఒక సాక్షి పేపర్లో మరి ఎన్ని వందల కోట్లు పెట్టి ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఉద్యోగాల విప్లవం అని చెప్పి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులోనేమో నలభై ఆరు పోస్టులతో గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్ విడుదల చేస్తాము రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఐదు నాలుగు వందల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సరే ఇంకా మిగతా పోస్టులు చాలా ఉన్నాయి అనుకోండి అన్నారు అందులో ప్రకటించిన ఏ ఒక్క నోటిఫికేషన్ ఈ రోజుకి తీయలేదు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెండు వేల ఇరవై రెండు జూన్ లో అంటే సంవత్సరం అయింది మీరు ప్రకటించి అందులో ప్రకటించిన డేట్ కి ఒక ఒక్క పోస్టు భర్తీ చేయలేదు మీరు ఈరోజు మళ్ళీ అది కాక ఇప్పుడు రేషనైజేషన్ పేరుతో మీరు ప్రతిపక్షంలో ఉండగా మెగాడిఎస్సీ ఇస్తానని చెప్పి ఇప్పుడు పోస్టులు లేకుండా చేశారు రేషనైజేషన్ మీరు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుని దాని షరతులకు తలకి ఇప్పుడు నిరుద్యోగులకు వెండిపోటు పొడిచారు దాని షరతులు ఏంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకూడదు ఉన్న శాలరీలు పెంచకూడదు మీరు దానికి ఒప్పుకుని అప్పు తెచ్చుకున్నారు అప్పుడు దానికోసం ఏం చేస్తున్నారు రేషనైజేషన్ అనే ఒక తెర మీదకి తీసుకొచ్చి రేషనైజేషన్ని విద్యార్థులను ఉపాధ్యాయుల్ని మొత్తాన్ని క్లమ్జీ చేసేసి ఉపాధ్యాయ పోస్టులు మిగిలి చూపిస్తున్నారు అంటే ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉన్న పోస్టులే మిగిలిపోయి ఏం చేయమంటారని చెప్తున్నారు మీరు ఇది నిరుద్యోగులు వెనుపోడు పడవటం కదా మీరు మెగా మెగాడిఎస్సీ తీస్తానని ఎందుకు చెప్పారు ప్రతిపక్షంలో రెండు పాయింట్ మూడు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎందుకు చెప్పారు మాట తప్పను మనం మడమని చెప్పింది మీరే కదా మరి అది మీరు చేసిన తప్పు కదా ఏదో నిన్నో మొన్న మాట్లాడుతుంటే చూశాను అసలు చే ఇచ్చిన హామీని నెరవేర్చపోతే అసలు అన్నవేలా తింటారు బాధ ఉండదా అని ఏదో స్టేట్మెంట్ చూశాను మరి మీరు అన్నవి ఎలా తింటున్నారో మీరు ఎలా నిద్రపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు టెన్త్ క్లాస్ విద్యార్థుల ఫలితాలు పడిపోవడానికి కూడా కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏ రోజు ఉపాధ్యాయులను పని చేయనివ్వలేదు బాత్రూముల దగ్గర కాపలా పెట్టారు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారు నాడు నేడు పనులు అన్నారు ఇప్పుడు వందల కోట్లు స్కామ్లో ఇరుక్కుపోయిన భయ చూస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు అది స్కామ్ అని దేశం మొత్తానికి తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు మరి ఈయన కూడా స్కాముల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి దోస్తి ఉందేమో కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసారు అది ఇప్పుడు నేను మాట కదా ఈ రికార్డ్స్ చెప్తున్నాయి మరి అదే ప్రభుత్వంతో ఒక గంట ఆన్లైన్ క్లాసుల కోసం బయట చూస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారంట క్వాలిఫైడ్ టీచర్సు ట్రైనింగ్ అయ్యి నోటిఫికే టెస్టులు రాసి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళతో మీకు చేయించుకోవడం తెలియలేదు కానీ మీరు బై చూస్తూ ఒప్పందం రోజుకు రోజుకొక గంట క్లాసులు పెట్టేసి విద్యార్థులకు చదువులు చెప్పేస్తే అది అది అవుతుందా సాధ్యపడేదా సాధ్యపడేదైనా రోజుకొక గంట ఆన్లైన్ క్లాసులు ఎలా పెడతారు మీరు మీరు కరోనా టైంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఫలితాలు పడిపోయినాయి కారణం ఏంటంటే క్లాసులు జరగలేదు అన్నారు మరి అప్పుడు ఎందుకు ఒక్కొక్క పదో తరగతి విద్యార్థికి ఒక మొబైల్ ఫోను ఒక ట్యాబో ఎందుకు కొనివ్వలేదు ఇప్పుడు బై చూస్తూ ఒప్పందం కుదుర్చుకొని ఒక్కొక్క విద్యార్థి కంట నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల ట్యాబ్ ఇస్తారట సాధ్యపడేదాన్ని అవుతున్నారు బయట నాలుగు లక్షల డెబ్బై రూపాయలు ట్యాబ్ ఇస్తారా మీరు అది అవుతుందా అసలు ఒకవేళ మీరు ఇచ్చిన అందులో నాలుగు లక్షల యాభై వేలు స్కామ్ అవుద్ది ఇరవై వేలు ట్యాబ్ అవుద్ది నెలకి నాలుగైదు లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి వాడే ల్యాప్టాపే లక్షన్నర రెండు లక్షలు లేదు మీరు నాలుగు లక్షల డెబ్బై వేలు పెట్టి ఎలా ఎత్తా అన్నారు అంటే ప్రజలు ఇనే వాళ్ళు ఎర్రోళ్ళు అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా మీరు ఏం అమ్మఒడి అన్నారు పది పదిహేను వేలు అన్నారు మీరు ఎంత ఇచ్చారు అమ్మఒడి పదమూడు వేలు ఎత్తున్నారు ఈరోజు రెండు వేలు కోత పెట్టారు మూడేళ్లలో ఇంకో ఏడు అయితే ఇంకో రెండు వేలు మూడు వేలు కోత పెడతారు మీరు ఆ ఇద్దరు పిల్లలకైనా అన్నారు మీరు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఒక పిల్లవాడికి ఇస్తున్నారు మీరు మీరు చేసిన పనులు ఎవరికి కనపడవు పీజీ విద్యార్థులకి పూర్తిగా స్కాలర్ ఇచ్చేశారు ఇప్పుడేమో బడుగు బలహీన వర్గాలు పీజీ చదవాలంటే మైనస్ పూర్తి ఎందుకంటే ఆ ఆ ఫీజు ఆ ఫీజులు కట్టలేక మీరు అంటే దళితుల్లోనూ కింద స్థాయి వాళ్ళు పై తరగతులకు వెళ్ళటం మరి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ఇష్టం లేదేమో పీజీ విద్యార్థులు అంటే ఎవడైనా చదువుకి చదువుకెళ్ళాలని చూస్తాడు మీరు కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ అంటారు కదా మరి పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎందుకు తీసేశారు మీరు అసలు విద్యార్థులకు ఎక్కడ మీరు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చారా అన్ని సర్టిఫికేట్లు అన్ని మధ్యలో ఆగిపోయి కాలేజీల దగ్గర లాక్కోలేక పీక్కోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తించాలి ప్రజలు మళ్ళీ మోసపోవడానికి యువత మోసపోవడానికి సిద్ధంగా లేదు మీకు సరైన బుద్ధి చెప్తారు మీరు ఏదైతే ప్రతిపక్షంలో రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల హామీ డిఎస్సి ఆరు వేల ఐదు వందల సంవత్సరానికి పోలీసులు అన్నారో ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చి తీరాలి లేని ఏడలా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం